నమస్తే అన్న, అందరికీ నమస్కారం. దుబాయ్లో ప్రవాస కార్మికులకు అరుదైన గౌరవం లభించింది. వివరాలకి వెళితే, అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం కానుకగా దుబాయ్లోని 16 మంది భవన నిర్మాణ రంగ కార్మికులకు ఒక అరుదైన అవకాశం లభించింది. వారు జంపు సూట్లను తొలగించి వారి డ్రీమ్ లైఫ్ కి రెడీ అయిపోయారు. లగ్జరీ కార్లలో నగరమంతా తిరిగారు. వారు దుబాయ్లోని జలాల్లో విహరించారు. ప్రైవేటు యాచులలో పార్టీలలో మునిగి సందడి చేశారు. వారు 5-స్టార్ హోటల్లో ఉండి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లలో భోజనం చేశారు. వారందరూ వరల్డ్ స్టార్ హోల్డింగ్ యొక్క అత్యుత్తమ పనితీరు కనబరిచిన కార్మికులు. మే 1న వారికి గోల్డెన్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు జీవితంలో వారికి అరుదైన బహుమతిని అందజేశారు. భారతీయ ఉద్యోగి రామ్ దయాల్ దుబాయ్లో అనేక 5-స్టార్ హోటళ్లను నిర్మించడంలో పాలు పంచుకున్నాడు. కానీ అతను ఎప్పుడు ఒక్క హోటల్ కూడా వెళ్లలేదు. 5-స్టార్ హోటల్ కి అతిథిగా వస్తానని నేనెప్పుడు ఊహించలేదని చెప్పి కంపెనీలో 8 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్న ప్రవాసుడు చెప్పాడు. ఇది గొప్ప అనుభూతి మరియు నేను దానిని మాటల్లో వివరించలేను. ప్రతిరోజు మేము మా కార్యాలయానికి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు 100లాది లగ్జరీ కార్లను చూస్తాము. నేను ఒక్కసారి అందులో కూర్చోవడం నాకు గొప్పగా భావిస్తూ ఉన్నానని చెప్పి మరొకరు సంతోషం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా సరే, సాధారణ జీవితం గడుపుతూ ఉన్న కార్మికులకు 16 మంది ఎవరైతే ఉన్నారో ఒక రోజంతా లగ్జరీ లైఫ్ ను అలవాటు చేసి వాళ్ళు భవిష్యత్తులో ఏదైతే కలగంటూ ఉన్నారో లగ్జరీ జీవితాన్ని వాళ్లకు పరిచయం చేశామని చెప్పి నిర్వాహకులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.